భద్రాచలం పట్టణంలో రక్షణ సేవ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం స్థానిక రక్షణ సేవ కార్యాలయంలో వ్యవస్థాపకులు గుమ్మడిరాజు అధ్యక్షతలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఏరా ఆసుపత్రి ప్రముఖ వైద్యులు తాటి మల్లేష్ పాల్గొని ఈ సందర్భంగా వ్యవస్థాపకులు గుమ్మడిరాజు మాట్లాడుతూ మా ఫౌండేషన్ తరఫున ఒక సంవత్సరం కాలంలో 320 మందితో రక్తదానం, 24 మందితో ప్లేటెలెట్స్ దానం, ప్రభుత్వ ఏరా ఆసుపత్రి మరియు రెడ్ క్రాస్ బ్లాంక్ 25 క్యాంపులు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణ సేవ ఫౌండేషన్ సభ్యులు గుమ్మడి రాణి, రక్షణ రమ, రమణ, భరత్, ప్రణత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రక్షణ సేవ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం మన రక్షణ సేవా కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఆ రక్షణ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వరకు కూడా మేము చేసినటువంటి రక్తదానం చేసినటువంటి వారి సంఖ్య 322. అదేవిధంగా ప్లేట్లెట్స్ దానం చేసిన వారి సంఖ్య 23. సంవత్సర కాలం నుండి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో కానీ మేము పెట్టినటువంటి రక్తదాన శిబిరాలు మొత్తం 24. ఈ రోజునటువంటి మాకు ఈ కార్యక్రమాలకి సహకరించినటువంటి రక్తదాతలకి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మా రక్షణ సేవా ఫౌండేషన్ తరఫున మరియు మా ఫౌండేషన్ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు భద్రాచలం 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. ఈ సరిహద్దు ప్రాంతంలో ఆదివాసులు ఎక్కువ ఉన్నట్టు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఇక్కడ మన భద్రాచలంలో అనేక ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులలో చాలామంది వైద్యం కొరకు నిరంతరం వస్తూనే ఉన్నారు. కానీ వారికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆపద వస్తూనే ఉంది. అందులో భాగంగా